Hello children, welcome to Digital Lessons. Manamu ee session lo Telangana prajala asantrupti 1969 lo Jai Telangana udyamam gurinchi telusukundam. Pedda manushula oppandamlo తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి అన్ని రంగాలలో రక్షణలు కల్పించాక కూడా 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు జరిగాయి. కారణం ఏమిటంటే తెలంగాణ ప్రజల అసంతృప్తి. కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం సరిగా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజలలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసంతృప్తి పెరగడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజున ఏర్పడిన నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. తెలంగాణ ప్రాంతం మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం భారీగా తరలించారు. తెలంగాణలోని విద్యా సంస్థల్లో కూడా ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రవేశాలు కల్పించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ ఖాళీల్లో ఆంధ్ర ప్రాంతం వారిని పెద్ద ఎత్తున నియమించారు. తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది ఎకరాల భూములను ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండానే కొన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటైన రీజనల్ కమిటీ అధికారాలను కుదించారు. ఇది కేవలం సలహా మండలిగానే మిగిలిపోయింది. కమిటీ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా ప్రతి విషయంలో పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించడంతో తెలంగాణ ప్రజలు వివక్షకు గురి అయ్యారు. కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి ఉద్యమం మొదలైంది. జై తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూలం ముల్కీ నిబంధనలు. ముల్కీ నిబంధనలు అంటే స్థానికతకు సంబంధించిన నిబంధనలు. ముల్కీ నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై 1968లో కొంతమంది నాయకులు తెలంగాణ రక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కొన్ని ఉద్యోగ నియామకాలపై ముల్కీ నిబంధనలు వర్తింపవని ప్రభుత్వం చెప్పడంతో నిరసన ప్రదర్శన మొదలైంది. ఒక ప్రజా ఉద్యమంగా మారింది. 1969 ప్రారంభం నాటికి తెలంగాణ రక్షణల ఉద్యమం అన్ని జిల్లాలకు వ్యాపించింది. ఉద్యోగులతో పాటు విద్యార్థులు, రాజకీయ నాయకులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ప్రదర్శనలు, సమ్మేలు, నిరాహార దీక్షలు,
ఆమరణ నిరాహార దీక్షలు కూడా జరిగాయి. పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళల్లో చాలా మంది విద్యార్థులు. అదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన స్ఫూర్తితో ఏర్పడిన ప్రజా సమితి 1969లో తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్గా రూపొందింది. ఇది తరువాత క్రమంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుంది. పంతొమ్మిది వందల 69 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేసేందుకు 1969 ఏప్రిల్ 11న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రక్షణల అమలు కోసం తెలంగాణ నాయకులతో చర్చించి 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం తెలంగాణ రీజనల్ కమిటీ పర్యవేక్షణ అధికారాలను పటిష్టపరిచింది. ఇది చాలా మందిని సంతృప్తి పరచకపోయినా ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగింది. తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయని 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. రీజనల్ కమిటీ అధికారాలు విస్తృతమై తెలంగాణ ప్రాంతానికి కొంత మేలు జరుగుతుందనే భావన ప్రాథమిక దశలో ఉన్నప్పుడే 1902లో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కోస్తా జిల్లాలను మరింత అభివృద్ధి చేయాలని కోరడమే కాకుండా స్థానిక హోదాకు సంబంధించి ముల్కీ నియమాలను కూడా తొలగించాలని ఇది కోరింది. తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్న భయంతో ఇక్కడ కూడా విద్యార్థులే ఉద్యమంలో ప్రధాన భాగంగా ఉన్నారు. ప్రభుత్వ ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని అన్ని ప్రాంతాల ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించారు. ఆరు సూత్రాల పథకం సెప్టెంబర్ 21, 1973న ప్రవేశపెట్టారు. దీని అమలు కోసం భారత రాజ్యాంగంలోని 371వ అధికరణను సవరించి ఉద్యోగులకు ఉండవలసిన అర్హతను స్థానికతను నిర్దేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యావకాశాలు అన్ని ప్రాంతాలలోనూ విస్తరింపచేయడం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. దానితో తెలంగాణ ప్రాంతీయ కమిటీలు మరియు ముల్కీ నిబంధనలను నిలిపివేశారు. ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న తన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. తెలంగాణకు కల్పించిన ఇతర రక్షణలన్నీ రద్దయిపోయాయి. తెలంగాణ ప్రాంతంపై వివక్ష కొనసాగింది. అదే చివరికి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షగా తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది.
ఆ సమయంలో పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం పదే పదే జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయ ఉద్యమం ఒక అలగా ఎగిసింది ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి దారి తీసింది దీంతో ప్రాంతీయ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఈ మూల్యాంకనం ద్వారా తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశ పటం పరిశీలించి హైదరాబాద్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలు కలిసి ఉన్నాయో చెప్పండి ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో భౌగోళికంగా మూడు ప్రాంతాలు ఉన్నాయి అవి తెలంగాణ మరాఠ్వాడ కర్ణాటక ప్రాంతములు రజాకార్లు అంటే ఎవరు ఏడవ నిజాం పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ముస్లిం రాజ్యం పాలన పటిష్టంగా ఉండాలని కాసిం రాజ్వీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ ప్రైవేట్ సైన్యం ఈ ప్రత్యేక స్వచ్ఛంద కార్యకర్తల దళాలను రజాకార్లు అనేవారు ముల్కీ నియమాలు అంటే ఏమిటి ముల్కీ నిబంధనలు అంటే స్థానికతకు సంబంధించిన నిబంధనలు తెలంగాణ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాల పాటు నివాసం ఉంటే ఉద్యోగాలకు విద్యా సంస్థలలో ప్రవేశాలకు స్థానికులుగా అర్హతనిచ్చే నియమాలు హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామిక విధానంలోకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సార్వత్రిక ఎన్నికల తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు సారథ్యంలో మొదటి ప్రజాప్రభుత్వం ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసు చర్య ఎప్పుడు జరిగింది మరియు ఎందుకు జరిగింది హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదమూడు నుండి పదిహేడు మధ్యలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీసు చర్య చేపట్టింది దీనిని ఆపరేషన్ పోలో అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడానికి గల కారణాలు ఏమిటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా దక్షిణాదిన పెద్ద రాష్ట్రాలు ఏర్పడాలన్న ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరిచింది పెద్ద మనుషుల ఒప్పందంలోని ఆంధ్ర తెలంగాణ నాయకుల పేర్లతో పట్టికను తయారు చేయండి పెద్ద మనుషుల ఒప్పందంలోని ఆంధ్ర తెలంగాణ నాయకులు తెలంగాణ నాయకులు బూర్గుల రామకృష్ణారావు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జేవి నరసింగిరావు కొండా వెంకట రంగారెడ్డి ఆంధ్ర నాయకులు బెజవాడ గోపాలరెడ్డి నీలం సంజీవరెడ్డి అల్లూరి సత్యనారాయణ రాజు సర్దార్ గౌతు లచ్చన్న తెలంగాణను రాష్ట్రం లోపల రాష్ట్రంగా ఎందుకు గుర్తించారు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించి ప్రత్యేక హామీలు రక్షణలు కల్పించడం వలన దీనిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు
1969లో ఉద్యమానికి కారణాలు ఏమిటి? పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించడం, ముల్కీ నియమాలను అమలు పర్చకపోవడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత, తెలంగాణలోని రెవెన్యూ మిగులును ఇతర ప్రాంతాలకు మళ్లించడం. భారతదేశ రేఖాపటంలో తెలంగాణ రాష్ట్రపటంను గీయండి.